పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ విద్యుత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై పెను భారం మోపిందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సెస్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు సంగస్వామి యాదవ్, మోడిగే చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, నేరల శ్రీధర్ గౌడ్, పాత సత్యలక్ష్మి, సిలివేరి శ్రీనివాసు, కొలకని రాజు, తంగెళ్ల గణేష్, హైమద్ పాషా, వస్తాది కృష్ణ, వనపర్తి శంకర్, మర్రిపల్లి రాజు, సాబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల పక్షాన కరెంట్ ఆఫీసులో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చిలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి 3 మాసాలు పేద ప్రజలందరూ కూడా ఇలాంటి పనులు చేపట్టలేక కార్మిక రంగం కానీ రైతు వర్గం కానీ ఏ వర్గాన్ని తీసుకున్నప్పుడు కూడా ప్రజలు ఇలాంటి పనులు చేపట్టలేక ఎవరింట్లో వాళ్ళు ఉండి ఆదాయం జీరో అయినటువంటి పరిస్థితులలో ఇదే ప్రభుత్వం తెలుగు రేషన్ కార్డులందరికీ కూడా 12 కిలో బియ్యం ఇస్తున్నాం, 1500 రూపాయలు కేటాయిస్తున్నాం అంది నగదు రూపేణ. కేంద్ర ప్రభుత్వం కిలో పప్పు ఇస్తా అని చెప్పన్నది. అంటే ఎలాంటి పనులు లేక ఆదాయ మార్గం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను 3 మాసాల లాక్డౌన్ తర్వాత కరెంటు ఛార్జీలను ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల 500 నుంచి 600 వచ్చే వాళ్లకు పనియం వచ్చినా 1000 కోట్లతో తరిమేస్తామన్నారు. ఈరోజు ఆ ప్రగతి భవన్కే కరోనా వచ్చింది. పాత్రికే విలేకరుల సమావేశంలో రాహుల్ అనే ఓ పాత్రికే మిత్రుడు పేదల్ని ఆదుకోవడానికి ఏం చర్య తీసుకుంటున్నారు, 1500 సరిపోతాయంటే ఏ విధంగా మాట్లాడిండు. పత్రికలు నిజాలను రాస్తే వాళ్ళు కరోనా రావని శపం పెట్టినటువంటి ఆయనే ఇప్పుడు ఈరోజు ప్రగతి భవన్లోనే 30 మందికి ఈరోజు కరోనా వచ్చిందన్నటువంటి మాట వింటున్నాం. పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా మరి కార్యక్రమాలు పేదలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటే మాత్రం పేద ప్రజల పక్షాన్ని గట్టిగా నిలబడి పోరాటం చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు, కరోనా వస్తే మాస్కులు లేకుండా మేము పనిచేస్తాం అధ్యక్ష, నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ ఆయన నియోజకవర్గంలో కథానాయకులుగా మారి మాస్కు లేకుండా పనిచేస్తామన్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఏమో ఫామ్ హౌస్లో గత వారం రోజు నుంచి ప్రగతి భవన్లో 30 కేసులు వచ్చినని చెప్పని, నీవే భయపడితే పేద ప్రజల పరిస్థితి ఎట్లా అంటున్నా. మా వేముల నియోజకవర్గ పరిస్థితి ఇంకా అధోగతి. కథానాయకులు లేడు, మాస్కు లేడు, అందరూ ఆయా ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం ఆ నియోజకవర్గాల్లో ఉంటే ఈ నాయకుడేమో మాస్కు లేదు, ఈ కథ ఇక్కడ ఏమో ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి, రంగురంగుల ప్రోచనల్లో రంగురంగుల ఫోటోలతో ప్రజలను మైమంపించేటువంటి కార్యక్రమం ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. 3 మాసాల కరెంట్ బిల్లులు గిట్ట మాఫీ అయిపోతే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదల నుంచి మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.